భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక బాంబు పేల్చే వార్త ఆయన మీడియాకు విడుదల చేశాడు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తే ఆ ప్రతిపాదన రాగానే ఆ జరుగుతున్న ప్రక్రియలోనే నిలువున బీఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలైపోతుంది అని చెప్పి ఆయన ఒక ప్రకటన బహిరంగ ప్రకటన చేయటం జరిగింది ఇది ఊహించే ఇరవై ఇరవై ఒక్క సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగిన తరువాత కేసీఆర్ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి మొదటిసారి కలిసినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వండి మేము ఎన్డీఏలో చేరుతామంటే ఎన్డీఏ మీకు మాకు రామ్ రామ్ అన్నాడు ఎన్డీఏ కూటమిలో మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ని చేర్చుకోమని కరాఖండిగా ప్రధానమంత్రి మోదీ చెప్పారు సరే అయినా కూడా కేటీఆర్ని ముఖ్యమంత్రి చెయ్యాలి దీపముండగానే ఇల్లు చక్కబెట్టాలనే చందాన కేసీఆర్ ఆయన ఇరవై ఇరవై ఒక్క సంవత్సరంలోనే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో కొంతమంది నాయకులతో ప్రకటనలు ఇచ్చా ఇప్పించాడు కేటీఆర్కి అన్ని సమర్థతలు ఉన్నాయి అన్ని అర్హతలు ఉన్నాయి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నామని ప్రకటనలు ఇప్పించాడు ఆ ప్రకటనలు ఇప్పించిన తరుణంలోనే ఈటల రాజేందర్ ఆయనకి ఏం అర్హత ఉన్నది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు అమెరికాలో ఉద్యోగం చేసుకున్నందుకు డబ్బులు సంపాదించుకోవడానికి అక్కడ ఉన్నందుక పైగా పార్టీ వర్గాల్లో ఏం ప్రచారం జరుగుతుందంటే ఇక్కడుండే నాయకులు పొద్దుపోక మా నాయన్ని చెడగొట్టి ఆయన టీఆర్ఎస్ పార్టీ అని పెట్టించి అది వచ్చేదా పోయేదా అంత మహానాయకుడు మర్రి చెన్నారెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉవ్వెత్తున ఉద్యమం వస్తే దానిని ఆరిపేశారు అటువంటి మహా ఉద్యమం ద్వారానే తెలంగాణ తొలి తొలి ఉద్యమంలో రాంది అప్పట్లో తెలంగాణ ప్రజాసమితి అని పదిహేడు లోక్సభ సీట్లకు పోటీ చేస్తే ఏకంగా పదకొండు సీట్లు గెలిచింది అప్పుడే రాలేదు ఈ ఆంధ్ర పాలకులు అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం వస్తుందా మా నాన్న ఆరోగ్యం పాడు చేస్తున్నారు లేనిపోయింది టీఆర్ఎస్ పార్టీ అని పెట్టారని విమర్శించాడనే విమర్శలు కూడా ఉన్న తరుణంలో ఈటల రాజేందర్ బహిరంగంగానే చెప్పాడు ఆయన కంటే ముందు రెండు వేల ఒకటి నుంచి అహర్నిశలు రాత్రి అనకా పగలనక ఎండనక వాననక పనిచేస్తూ జీవితాన్ని తెలంగాణ ఉద్యమం కొరకు త్యాగం చేసిన నాయకులు ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలి కానీ కేటీఆర్కి ఏం అర్హత ఉన్నది అని ప్రశ్నించగాని ఇక అక్కడ మొదలైంది ఈటల రాజేందర్ని బర్త్రఫ్ తదుపరి ఆయన పార్టీ వీడేలా చేయటం ఇవన్నీ కూడా పరిణామాలు మనకు తెలిసినవి ఆ సమయంలో ఈటెల రాజేందర్ ఇలా మాట్లాడుతున్న సమయంలో ప్రధానమంత్రి ఆశీస్సులు పొందుదామని మళ్ళీ కేసీఆర్ వెళ్ళాడు నా కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నాను అనుకున్నాను నాకు వయోభారము నేను చేసింది చాలు బాధ్యతలు అప్పచెప్పి నేను సలహాదారుడిగా అనుకుందామని చెప్పడానికి వెళ్ళాడు అప్పుడు ప్రధానమంత్రి ఇదేమన్నా రాజరికమా ఆయన ఏమైనా యువరాజా నువ్వేం మహారాజువా ప్రజలు నిర్ణయిస్తారు ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే నిర్ణయిస్తారు నేను దానికి అంగీకారం కాదు భారతీయ జనతా పార్టీ ఈ కుటుంబ పాలన వంశ పాలన వారసత్వ పాలనకు అని చెప్పాడు ఇక దాన్ని విరమించుకున్నాడు అప్పుడే కేసీఆర్కి అనుమానం వచ్చింది ఏంటి ఇప్పుడు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తే ఆ రోజున తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎలా చీలిపోయిందో వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ఆయన చేతుల్లోంచి పార్టీ జారిపోయింది చంద్రబాబు నాయుడు చేతిలోకి వెళ్ళిపోయింది చివరికి సైకిల్ గుర్తు వెళ్ళిపోయింది పార్టీ కార్యాలయం వెళ్ళిపోయింది పార్టీ బ్యాంక్ అకౌంట్లు కూడా వెళ్ళిపోయినాయి హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అందువల్ల కేసీఆర్కి అది చూసిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తే ఆనాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు వరలే కాదు నా వల్ల ఏమవుతుంది కనుక ఇది ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందనే భయం వేసింది కేసీఆర్కి ఆ రోజున ఎందుకు ఆ రోజు పార్టీ చీలికొచ్చిందంటే ఈలాగానే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ని పెట్టాలనుకుంటున్నాడు ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్కి ఒక ఆలోచన వచ్చిందని వార్తల్లో మనం విన్నాం ఏమని లక్ష్మీ పార్వతిని ముఖ్యమంత్రిగా పెట్టాలనే ఆలోచన ఆయనకున్నది త్వరలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉందనే వార్తలు వచ్చిన తరుణంలో చంద్రబాబు నాయుడు రంగంలో దిగి లక్ష్మీ పార్వతిని ముఖ్యమంత్రి కాకుండా నివారించటానికే పార్టీ చీలికొచ్చిందని వార్తలు ఉన్నాయి ప్రచారం జరుగుతూ ఉంది అదేవిధంగా కేటీఆర్ పేరిట పార్టీ నిలువున చీలిపోయి అసలు ఉన్నది కష్ట పరిస్థితిలోకి వెళుతుందనే భావంతో ఇరవై ఇరవై ఒకటిలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ మద్దతు లేదు ప్రధానమంత్రి మద్దతు లేదు ఇక్కడ చూస్తే కొరకరాని కొయ్య డాక్టర్ తమిళ సై ప్రతిదానికి నియమ నిబంధనలు మాట్లాడుతుంటుంది కనుక ఈమె గవర్నర్గా ఉండి ప్రధానమంత్రిగా మోదీగా ఉంటే ఇక మన ప్రయత్నము విఫలయత్నమే ఉన్న పార్టీని పాడు చేసుకుని మరి అది ఎటు కాకుండా పోతుందని అనుమానం వచ్చి కేసీఆర్ఏ కొనసాగటం జరిగింది ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో కేటీఆర్కి అనుకూల అభ్యర్థులు అధికంగా ఉన్నారు అందరినీ కూడా మానసికంగా తయారు చేశాడు మూడవసారి హ్యాట్రిక్ కొడితే ఎమ్మెల్యేల సమావేశంలోనే వాళ్ళు కేసీఆర్ కాదు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి ఢిల్లీకి వెళ్ళాలి కేటీఆర్ మాకు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళతోనే నినాదాలు ఇప్పించి వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా కేటీఆర్ని బీఆర్ఎస్ పార్టీ శాసనసభ నాయకుడిగా ఎన్నుకుని ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన హరీష్ రావు ఆయన ఒక మాట చెప్పాడు మా మామ ఆయన ఉన్నంత కాలము ఆయన వల్ల నేను ఈరోజు రాజకీయాల్లో ఉన్నా నేను ఇంతటి వాడినయ్యాను కనుక మా మామ ఉన్నంత వరకు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మామను వదలను మామ ఆజ్ఞలనే పాటిస్తాను నన్ను ఎవరు ఎన్ని అవమానాలు గురిచేసినా కేటీఆర్ కవిత సంతోష్ ఇంకా ఎంతమంది నాయకులు నన్ను అవమానపరిచినా అవమానాలను దిగమింగుకుని నా మేనమామ నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించాడు నేను ఏమీ లేనప్పుడు నన్ను మంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా నన్ను ప్రమాణ స్వీకారం చేయించి తన నియోజకవర్గమైన సిద్దిపేట నాకు అప్పజెప్పాడు సిద్దిపేట నాకు అప్పజెప్పి ను ఉండి ఇక్కడ నేను గజ్వేలికి వెళ్తానని చెప్పి తను కొత్త నియోజకవర్గం ఎంపిక చేసుకున్నాడు ఆ విధంగా మామకు విశ్వాసపాత్రుడిగా ఉంటాను నాకు ఆశ దురాశ ఏమీ లేదు కేటీఆర్ ముఖ్యమంత్రి అవటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఆయన ప్రకటించాడు ఇప్పటికీ కూడా చాలామంది ఊహాగానాలు ఏంటంటే హరీష్ రావుకు మంచి పలుకుబడి ఉంది కేసీఆర్ కంటే కూడా మంచి స్వభావము మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి హరీష్ రావు శాసనసభ్యులు అధికంగా హరీష్ రావుని ఇష్టపడతారు అసలు కేసీఆర్ ఇంటర్వ్యూ ఇవ్వడు ఆత్మీయత ఆయనలో ప్రేమ ఆత్మీయత అనురాగము కేసీఆర్లో లోపించింది అహంభావం చూపిస్తాడు మంత్రులకే ఇంటర్వ్యూలు ఉండవు ఎంపీలకు ఎమ్మెల్యేలకు మా గతే ఏంటి అని అదే హరీష్ రావు ఆప్యాయంగా ఇంటికి వెళ్తే భోజనం పెట్టడం టిఫిన్ పెట్టడం ఆ విధంగా ప్రతి శుభ అశుభ కార్యక్రమాలకు ఎమ్మెల్యేల ఇళ్లలో హాజరవటం ఆ విధంగా హరీష్ రావుకి మంచి పేరు ఉన్నా మామ ఎట్లయితే రాముడి ఆజ్ఞ లక్ష్మణుడు పాటించిన విధంగా కేసీఆర్ యొక్క ఆజ్ఞలను దాటడు హరీష్ రావు హరీష్ రావుని ఆయనే ఒక వర్గం వేరు చేస్తాడు హరీష్ రావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ప్రతిపాదిస్తారని ఊహాగానాలు మాత్రమే కేసీఆర్ బతికున్నంత కాలం ఆయన రాజకీయాలు ఉన్నంత కాలం హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ యొక్క ఆయన ఆజ్ఞలు దాటిపోడు ఆయన మాటే హరీష్ ఆర్డర్ మూడవసారి గెలిస్తే ఇప్పుడున్న సర్వేల ప్రకారం పిఆర్ఎస్ పార్టీకి నలభై సీట్లు కరాఖండ్గా గెలుస్తారని ఒక ఏడు సీట్లు ఎంఐఎం ఈ నలభై ఏడుతో ఆగితే అధికారంలోకి రావడానికి కావాల్సిన పదమూడు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం ద్వారా కానీ ఇప్పటికే బండి సంజయ్ ఆ విషయంలో కూడా ఒక ప్రకటన బహిరంగ ప్రకటన చేశాడు కేసీఆర్ఏ ముప్పై ముప్పై మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్లను కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆర్థిక సహాయం చేస్తూ వాళ్లను ప్రోత్సహిస్తూ గెలిచిన తర్వాత మీరు రండి బీఆర్ఎస్ కని ముందే రంగం సిద్ధం చేసుకున్నాడు ఇప్పటికే ట్రాక్ రికార్డు ఉంది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను తెలంగాణ ఓటర్లు గెలిపిస్తే పన్నెండు మంది సంతలో పశువుల అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు ఈ కారణం వల్లనే తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని నమ్మటంలా మేము ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం గెలిపించిన తర్వాత ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాడని ఏమైనా గ్యారెంటీ ఎవరైనా ఇవ్వగలరా హైకమాండు లేదు పీసీసీ లేదు వాళ్ళ ఇష్టారాజ్యం కింద ప్రలోభాలకు గురై మంత్రి పదవి ఇస్తానంటేనో వాళ్ళకి ఆర్థిక ప్రలోభాలకు గురై పార్టీ మారుతున్నారు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు బీ బీ బీఆర్ఎస్ పార్టీకి వేసినట్టుగా కొంతమంది భావిస్తున్నారు కనుక కొనుగోలు కార్యక్రమం చేసేనా కేటీఆర్ని ముఖ్యమంత్రి చెయ్యాలి లేని పక్షంలో డీకే శివకుమార్ రంగంలో దిగి గెలిచిన వాళ్ళని గెలిచినట్టు వాహనాల్లో తరలించి బెంగళూరులో క్యాంపు పెట్టి కేసీఆర్కు దొరక్కకుండా చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పుడు రెండవ ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఇది రెండు వేల నాలుగులో అప్పటికే జరిగింది కదా అప్పుడు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరిచారు ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి టీఆర్ఎస్ అయితే ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి బేరసారాలు జరగచ్చు లేదు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ పెట్టి లేదు మేమే ముఖ్యమంత్రిగా ఉంటాం కుమారస్వామి ఉన్నాడు కదా ఆయన జేడిఎస్ అయినా ఆయనకి సీట్లు తక్కువ ఉన్నా ముఖ్యమంత్రి ఇస్తే నేను వస్తా లేకపోతే రానంటాడు కనుక బీజేపీకి అధికారం ఇవ్వడం ఇష్టం లేక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఆశ్చర్యం లేదని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు అందువల్ల హరీష్ రావు ఎట్టి పరిస్థితిలో కూడా మామ కేసీఆర్ ఆజ్ఞలు దాటి వెళ్ళడు అయితే హ్యాట్రిక్ సాధిస్తే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసి తదుపరి హరీష్ రావుని మెదక్ నుంచి కానీ జహీరాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేయించి ఆయన్ని కేంద్ర రాజకీయాల్లో పంపి అక్కడ బీఆర్ఎస్ జాతీయ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ఇన్ఛార్జ్గా పెడదామని ఉన్నాడు కేటీఆర్ని ఇక్కడ వదిలేసి కవితను కూడా లోక్సభకు పోటీ చేయించడం ఒకవేళ ఓడిపోతే రాజ్యసభ ద్వారా కవితను కూడా ఢిల్లీకి కేసీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ మొత్తం టీం అంతా కూడా ఢిల్లీకి వెళ్ళి జాతీయ రాజకీయాలని చెప్పి రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్రలో స్థానిక సంస్థలు శాసనసభ ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే వ్యూహం ఉన్నది అప్పుడు కేటీఆర్కి ఎటువంటి అడ్డంకులు లేకుండా ముఖ్యమంత్రిగా స్థిరపడతాడు ఎవరి యొక్క ఆటంకాలు ఉండవు అతను స్థిరపడి ఇక కేసీఆర్ తర్వాత వారసుడుగా కేటీఆర్ సుఖవంతమైన పాలన సాగిస్తాడని కేసీఆర్ యొక్క వ్యూహం బండి సంజయ్ ఆయన చెప్పిన దాంట్లో రెండుగా చీలాలంటే అక్కడ బలమైన శక్తి ఒకరే ఒకరు హరీష్ రావు హరీష్ రావు కాకుండా ఆ పార్టీలో అంత బలం కలిగిన నాయకుడు ఎవ్వరూ లేరు బలమున్న నాయకులందరినీ నెట్టేశాడు కేసీఆర్ ఇప్పుడు మిగిల్చింది ఎవరంటే ఆనాడు పాలకులైన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి అనుంగు శిష్యులు జై సమైక్యాంధ్ర అన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అనుచరులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలు అధికంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పదవులు అనుభవించేది జై తెలంగాణని ఉద్యమించిన వారు కాదు ఉద్యమకారులను పొమ్మనలేక పొగబెట్టి బయటికి వెళ్ళిపోయారు కవులు కళాకారులు నిష్క్రమించారు సమైక్యవాదులు ఏనాడు వాళ్ళ నోటి నుంచి ఒక్కరోజు కూడా జై తెలంగాణని ఉద్యమ స్ఫూర్తితో నినాదాలు రాని వాళ్ళు ఉద్యమంలో పాల్గొనని వారు జైళ్ళకు వెళ్ళని వారు పోలీసు లాఠీలతో తన్నులు తినని వారు ఆ పద్నాలుగు సంవత్సరాలు సమైక్యవాదాన్ని గళాన్ని వినిపిస్తూ అటువంటి వారికే పదవులు దక్కిందని ఈరోజు ఉద్యమకారులు వాపోతున్న తరుణంలో కేసీఆర్ని కేటీఆర్ని వ్యతిరేకించే అంత స్థాయి గల నాయకుడు ఈ పార్టీని రెండుగా చీల్చే సమర్థత కలిగిన నాయకుడు ఒక్కడు లేరు ఈ మంత్రులు ఎవరంటే ఆ మంత్రులు ఆ జిల్లాకు మాత్రమే పరిమితం అవుతారు మంత్రులు ఆ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు కావాలని ఉద్దేశపూర్వకంగా పార్టీలో ఎవరు ఎదగకుండా నియంత్రణ పెట్టాడు కేసీఆర్ ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంటుందంటే హరీష్ రావే హరీష్ రావు కరాఖండిగా చెప్పాడు మా మామ ఆయన ఆటరు ఆయన ఆజ్ఞ నాకేమీ కోరిక లేదు మా మామ కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తానంటే నాకు అంగీకారమే మామ ఏ విధి నిర్వహించమంటే అది చేస్తాను ఆయన పుణ్యాన్ని రోజున నేను రాజకీయంగా ఎదిగాను ఈ స్థాయిలో ఆర్థిక శాఖ మంత్రిగా వివిధ శాఖల మంత్రిగా ఎదిగానంటే మా మామ పుణ్యం కనుక నాకు ఆశ ఉంటే చాలు అత్యాశ దురాశ నాకు లేదు కేటీఆర్ ముఖ్యమంత్రిగా చేయటానికి కేసీఆర్ నిర్ణయిస్తే నేను శిరసావహిస్తాను అని చెప్పి హరీష్ రావు చెప్పిన తర్వాత బండి సంజయ్ యొక్క ఊహాగానాలు పార్టీ రెండుగా చీలిపోవటం అనేది జరగదు అక్కడ ప్రజాస్వామ్య పాలన లేదు మోడీ చెప్పినట్టుగా ఇది లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ కంపెనీలో ప్రధాన పాత్రలు చైర్మన్ చైర్మన్ ఎవరు కంపెనీకి కేసీఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు కేటీఆర్ డైరెక్టర్లు హరీష్ రావు కవిత సతీష్ సంతోష్ ఇక వీళ్ళైపోయిన తర్వాత చిన్న చిన్న సహాయక పాత్రలో ఉన్నారు ఈ రాజకీయ నాయకులైన ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందువల్ల ఇదొక కుటుంబ పార్టీ వారసత్వ పార్టీ లిమిటెడ్ కంపెనీ లాంటిది కనుక ఈ కంపెనీలో సింహభాగం షేర్స్ ఉన్న కల్వకుంట్ల కుటుంబం ఉన్నగా ఏదో కొద్ది షేర్లు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఏమీ చేయలేరని సాక్షాత్తు మహబూబ్ నగర్ సభ వేదికగా ప్రధానమంత్రి మోదీనే ప్రస్తావించడం జరిగింది అందువల్ల కేసీఆర్ బతికి ఉండగా ఈ బీఆర్ఎస్ పార్టీ చేరటం అనేది అసంభవం అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు అయితే బండి సంజయ్ ఊహాగానాల ప్రకారం కొంతమంది ముప్పై మంది కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సహాయ సహకారాలు అందించటం అది వాస్తవం కావచ్చు గెలిచిన తరువాత ఏవైనా సంఖ్యాబలం తగ్గితే మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారో అదే ప్రక్రియ పునరావృతము కావచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు కనుక బండి సంజయ్ జోస్యం బిఆర్ఎస్ పార్టీ నిలువుగా రెండుగా చీలటము సాధ్యపడదని చెప్పి విజ్ఞులు మేధావులు విశ్లేషకులు భావిస్తున్నారు